జగన్ ఏదైతే చేసాడో ఎక్సలెంట్ నిర్ణయం అది. ఇప్పటివరకు ఎవరికి రాని ఆలోచన అతనికి వచ్చింది. ఆయన చేసింది చాలా మంచిది. ఈరోజు కొందరు వద్దనే నాయకులు, వాళ్ళ పిల్లలేమో హై లెవెల్లో చదువుకుంటారు, ఇంగ్లీష్ మీడియం కావాలా, వీడు చేసే స్ట్రీమ్లకు వేరే పిల్లలు చదవద్దు, వాళ్ళు మాత్రం అక్కడే ఉండాలి, ఊళ్ళలోనే గల్లీలో తిరగాలి, ఇలా చుట్టూ తిరగాలి. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఏదైతే జగన్ చేశాడో అది 100% కరెక్ట్. హర్షించదగ్గ విషయం అది. ఎట్లంటే ఒక కూలీ చేసుకుండే వాడి కొడుకు కూడా మంచి చదువు చెప్తుంటే, రేపు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఇంగ్లీష్ నాలెడ్జే కావాలా, తెలుగుతో ఏం రాదు, వాడిని బయట నుంచి వెళ్ళగొడతారు. కాబట్టి చాలా మంచి స్కీమ్ ఆయన చేసింది. ఇది కంపల్సరీ చేయదగ్గ విషయం. ఇది మన తెలుగు కంపల్సరీ ఒక సబ్జెక్ట్గా ఉండాలా. మన తెలుగు భాష ప్రాధాన్యత కోల్పోకూడదు ఎప్పటికీ. తెలుగు మన మాతృభాష, అది దాని ఐడెంటిటీ ఎప్పటికీ ఉండాలా. దాని ఐడెంటిటీ పడితే మనం కన్న తల్లిని మర్చిపోయినట్లే. తెలుగు ఐడెంటిటీ ఉండాలా, ప్లస్ ఇంగ్లీష్ పరిజ్ఞానం 100% కావాలా. ఒక జాబ్ కావాలంటే ఇక్కడ కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, యుఎస్ ఎక్కడ పోవాలన్నా కానీ కావాలా, ఫారిన్ కంట్రీస్ అబ్రాడ్ ఎక్కడ పోవాలన్నా కానీ ఈ నాలెడ్జ్ అని పనికిరారు. తెలుగులో మాట్లాడితే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు, ఆడు గేట్ వరకు రానియరు. ఇప్పుడు యుఎస్ కాన్సులేట్కి వెళ్తే పేరెంట్స్గా అమెరికా చూడడానికి మన తెలుగు భాషకు పనిస్తుంది, కానీ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా అంటే అక్కడ ఎవడు రానియాడు, ఆడు బయటకు వెళ్ళిపో అంటాడు, రిజెక్ట్ అవుతుంది వీసా. కాబట్టి జగన్ చేసేది 100% కరెక్ట్. ఇంగ్లీష్ మీడియము అందరూ చదివిస్తున్నారు, ఇప్పుడు లేని వాళ్ళు కూడా చాలామంది చదివిస్తున్నారు. అయితే మరీ లేని వాళ్ళు, ఇంగ్లీష్ మీడియానికి ఫీజు కట్టి చదివించలేని వాళ్ళు మాత్రమే తెలుగు మీడియం చదువుతున్నారు. 90% అందరూ ఇంగ్లీష్ మీడియానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కనుక ఆ లేని వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు నిజంగా హర్షించాల్సిన విషయం. అది నా హృదయం, నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. అట్లా ఏం లేదు. ఇప్పుడు వెనకబడి తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు పికప్ కాలేకపోతున్నారు కనుక వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చేయటం వల్ల చాలా న్యాయమైన పని అంటున్నాను నేను. ఎందుకంటే ఎంతో లేని వాళ్ళు తప్ప ప్రతి వాడు ఇంగ్లీష్ మీడియం క్యాంటీన్కి డబ్బులు లేకపోయినా కానీ కాన్వెంట్ చదువుకి వెళ్ళాలంటున్నారు ఓళ్ళల్లో లేని వాళ్ళు కూడా. అంటే అసలు లేని వాళ్ళే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి తెలుగు మీడియం చదివేవాళ్ళు. వాళ్ళకి ఈ గొప్ప అవకాశం కల్పించినందుకు నేను నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇంగ్లీష్ అనేది మామూలుగా ఇదివరకే మ్యాక్సిమం పిల్లల్ని చదివిస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ అనేది అవసరమే ఫ్యూచర్లో పిల్లలందరికీ. తెలుగు కూడా ఒక సబ్జెక్టు, సబ్జెక్ట్ ఒకటి కంపల్సరీ ఉండాలి, అవసరమే అది. నాకు అంత నాలెడ్జ్ ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ కానీ నాకు ఇంకా నా వరకు తెలియదు. యాక్చువల్గా నన్ను అడుగుతున్నావు కదా, తెలుగు ఉండాలి బాబు, తెలుగు అవసరం అది మన మదర్ లాంగ్వేజ్, తెలుగు అనేది కంపల్సరీ అది. మన తెలంగాణ అనేది, ఆంధ్ర అనేది, తెలుగు అనేది కంపల్సరీ అది. ఇంగ్లీషే బెటర్, ఇంగ్లీష్ అంటే ఆల్ కాన్వెంట్స్లో మరి ఉన్న వాళ్ళ పిల్లల్ని అంతా ఇంగ్లీష్లో చదివిస్తున్నారు కదా, మినిస్టర్స్ ఎమ్మెల్యేలు. మరి పేదవాళ్ళు ఇంగ్లీష్ చదవకూడదా? పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ చదవాలి, వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉండాలి. జగన్ పెట్టిన దానికి కరెక్ట్ ప్రొసీజర్, నేను దానికి ఒప్పుకుంటున్నాను. ఇంగ్లీష్ తెలుగు ఒక లాంగ్వేజ్ ఉండాలి, మామూలు లాంగ్వేజ్, అది కరెక్టే. అన్ని కాన్వెంట్లో మరి ఇంగ్లీష్ ఉన్నాయి కదా, తీసే ఇండియా నారాయణ, వాటిలో మరి వాళ్ళకి పెట్టొద్దని ఎందుకు చెప్పదు, ఇంగ్లీష్ పెట్టొద్దని. వాళ్ళ మీద కూడా స్ట్రైక్ చేయొచ్చు కదా ఈ పొలిటికల్ లీడర్స్ అంతా, ఎమ్మెల్యేలు. ఒక సుప్రీంకోర్టు జడ్జే చెప్పాడు వాళ్ళు ఎమ్మెల్యేస్ పొలిటికల్ లీడర్స్ డెకాయిట్స్ అండ్ బ్లాస్టర్స్ అని. వాళ్ళు మంచి చేసేదానికి ఎవడో ఒప్పుకోడు. వాళ్ళ మంచిగా పరిపాలించే వాళ్ళకు బురద చల్లటమే వాళ్ళ పని. ఎందుకంటే ఒక తెలుగు ఒక లాంగ్వేజ్ మొత్తం తీసే ఇట్లా తెలుగు ఒక లాంగ్వేజ్ పెడుతున్నారు ఇప్పుడు. తెలుగు ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలో కూడా తెలుగు ఉంటుంది ఒక సబ్జెక్టు, తెలుగు సాంస్క్రిట్, సోషల్ సైన్స్ లెక్కలో అది ఇంగ్లీష్లో పెడతారు. అదే ప్రొసీజర్ తీసుకొస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా. ఇప్పుడు వేరే గవర్నమెంట్ స్కూల్స్ టెన్త్ వరకు చదివినవాడు ఇంటర్మీడియట్కి ఇంగ్లీష్ మీడియం అయితే వాడికి ఏమి రాదు. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఇంగ్లీష్లో క్వశ్చన్లు అడిగితే ఏమి రాదు. ఉన్నవాడే ఇంగ్లీష్ మీడియంలో కొట్టి చదివినవాడే వాడే సెలెక్ట్ అవుతున్నాడు కానీ గవర్నమెంట్ స్కూల్స్ సెలెక్ట్ అవ్వట్లేదు. అందుకని ఇంగ్లీష్ పెట్టడం 100% కరెక్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.